మన గ్యాంగ్లో అందరం కూర్చొని మాటలు చెప్పుకునేటప్పుడు అందరూ కామెడీ చేస్తారు. కాలేజీలో అమ్మాయిల మీద కామెంట్స్ చాలామంది చేస్తారు. కానీ రోడ్డు మీదకు వెళ్ళి అందరి మీద సటైర్స్ వేయడం, అమ్మాయిలకి ప్రపోజ్ చేసి ప్రాంక్ చేయడం చాలా కష్టం. ప్రజెంట్ ప్రాంక్ వీడియోస్ మన తెలుగులో చాలా బాగా పాపులర్ అవుతున్నాయి. మరి మన తెలుగులో ప్రాంక్స్ ఛానల్స్లో టాప్ ప్లేస్లో ఉన్న ఒక ఛానల్ ప్రాంక్ బాయ్ తెలుగు. ఇతను నెలకి ఎంత సంపాదిస్తున్నాడు? ఇంత చిన్న వయసులోనే ప్రాంక్స్లోకి ఎందుకు వచ్చాడు? అసలు ఇతని బయోగ్రఫీ ఏంటి? ప్రాంక్ బాయ్ తెలుగు ఛానల్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్లో క్రికెట్ మ్యాచ్ ఆడి రూమ్కి వచ్చాను. నా ఫ్రెండ్ శివ మొబైల్లో ఏదో వీడియో చూస్తున్నాడు. పడి నవ్వుతున్నాడు. ఈ వీడియో చూడు అని నాకు చూపించాడు. అతని వీడియోస్ చాలా బాగున్నాయి. అలా అతని వీడియోస్ అన్నీ చూడడం స్టార్ట్ చేశాం. ఆ ఛానల్ నేమే ప్రాంక్ బాయ్ తెలుగు. ఇతని పేరే అజయ్ పోతినశెట్టి. 2018 ఏప్రిల్ మంత్ అప్పుడే డిప్లొమా కంప్లీట్ చేసి ఇంకా ఈ చదువులు చాలు, స్టడీస్తో ఇక పని లేదు, ఏదైనా జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఫ్యామిలీని పోషిద్దామని అజయ్ అనుకున్నారు. కానీ కాలేజ్ నుంచి బయటికి వచ్చాక అర్థమైంది, మనం చదివిన డిప్లొమాకి మనకు వచ్చిన పర్సంటేజ్కి మంచి జాబ్స్ ఏమీ రావు అని. ఒకవేళ జాబ్ వచ్చినా వాళ్ళు ఇచ్చే శాలరీ 5,000, 8,000 లేదా 10,000. ఈ డబ్బులతో ఫ్యామిలీని కాదు కదా, నన్ను నేను కూడా పోషించుకోలేనని అజయ్కి బాగా అర్థమైంది. ఏదైనా జాబ్ చెయ్యి లేదా బీటెక్లో జాయిన్ అవ్వు, జాబ్ ఆర్ బీటెక్ ఏదో ఒకటి చెయ్యి అని ఫ్యామిలీలో ఫోర్స్ స్టార్ట్ అయ్యింది. అజయ్ గారికి ఆ టైంలో ఈ స్టడీస్ మన వల్ల కాదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తుండగా, మనం ఎందుకు సోషల్ మీడియాలో వీడియోస్ చేయకూడదు, మనం సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాలి, నేను కూడా ఫేమస్ అవ్వాలి అని అనుకున్నారు. అప్పుడు స్టార్ట్ అయింది ప్రాంక్ బాయ్ తెలుగు ఛానల్. ప్రాంక్స్ చేయడం స్టార్ట్ చేశారు. మొబైల్తో వీడియోస్ తీసి మొబైల్లోనే ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా అజయ్ గారు 2-3 మంత్స్ వరకు కంటిన్యూస్గా వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు, కానీ ఆ వీడియోస్కి వ్యూస్ మాత్రం రావడం లేదు. ప్రతి వీడియోకి 50, 100 లేదా 150. అప్పట్లో అజయ్ గారికి హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది ఒకే ఒక్క వీడియోకి, అది కూడా 300 వ్యూస్. అంటే అజయ్ గారు ఇంత కష్టపడినా వ్యూస్ మాత్రం రావడం లేదు. అజయ్ గారితో ఉన్న అందరికీ ఇంకా ఇలాంటి వీడియోస్ వర్కౌట్ అవ్వవురా అని అనుకుంటున్నారు. వ్యూస్ ఎందుకు రావట్లేదు అని అందరికీ కాల్ చేసి నా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఏమైనా డిఫాల్ట్ ఉంటే చెప్పండి అని అడిగారంట. అందరూ వీడియో క్వాలిటీ లేదు అని అన్నారంట. అప్పటి వరకు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. వీడియోస్ అన్నీ కూడా ఓన్లీ మొబైల్తోనే షూట్ చేసి మొబైల్లోనే ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళు. మొబైల్తో వీడియో క్వాలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వీడియోని చూడటానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే అజయ్ గారి ఛానల్కి వ్యూస్ రావడం లేదు. ఈ వీడియోస్ క్వాలిటీ లేవు, వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. ఇంకందరికీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పడిపోయింది. అజయ్ గారికి మాత్రం ఇంకా వీడియోస్ చేద్దాం, వేరేగా ట్రై చేద్దాం, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుందామని అనుకున్నారు. అందరూ ఇంకా మా వల్ల కాదురా, 3-4 మంత్స్ నుండి చేసినా ఇంకా వ్యూస్ రావట్లేదు అని అందరూ ఆగిపోయారు. సో ఎలా అయినా వ్యూస్ తెప్పించాలి అని మొబైల్తోనే ఇంకొన్ని రోజులు షూట్ చేశారు. ఎంత బాగా కామెడీ చేసినా వ్యూస్ మాత్రం రావడం లేదు. డిఎస్ఎల్ఆర్లో వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అప్పుడైనా క్వాలిటీ ఉండడం వలన వ్యూస్ వస్తాయని అజయ్ గారు అనుకున్నారు. అదే మ్యాటర్ని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేశారు. కానీ వాళ్ళు మాత్రం అవసరమారా మనకిదంతా, మొన్నటి దాకంటే ఏదో మొబైల్తో కాబట్టి ఖాళీ టైంలో వచ్చి షూట్ చేశాం, కెమెరాలో అంటే చాలా ఖర్చు అవుతుంది, ఇంత రిస్క్ మనకి వద్దురా అని అన్నారంట. అజయ్ గారికి ఏం అర్థం కాలేదు. అప్పటి వరకు అతనితో ఉన్న ఫ్రెండ్స్ మనీ అనేసరికి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారనేది అజయ్ గారికి అర్థం కాలేదు. అలా అవ్వడం వల్ల అజయ్ గారు చాలా బాధపడ్డారు. ఇంట్లో కూర్చొని ఎన్నో రోజులు కూడా ఏడ్చారు. అజయ్ ఏడవడం వల్ల అమ్మగారు చూసి ఏమైందిరా అని అడిగారంట. అసలు ఏం చెప్పాలి? డిఎస్ఎల్ఆర్ కోసం 150,000 కావాలని చెప్పాలా, లేక యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అని చెప్పాలా అనేది అజయ్ గారికి అర్థం కాలేదు. చివరికి డిఎస్ఎల్ఆర్ కొనాలి, అందుకోసం 150,000 కావాలి అని అడిగారంట. జీవితంలో పైకి రావాలి, దానికోసం 150,000 కావాలి అని అడిగితే చాలామంది పేరెంట్స్ అప్పు చేసైనా సరే డబ్బులు ఇస్తారు. కానీ యూట్యూబ్లో ప్రాంక్స్ చేయాలి, కామెడీ వీడియోస్ చేయాలి, అందుకోసం 150,000 కావాలి అంటే అసలు ఎవ్వరు ఇవ్వరు. కానీ అజయ్ గారు అమ్మ మాత్రం అలా కాదు. వాళ్ళకున్న ఒక ల్యాండ్ని 200,000 అమ్మి 150,000 అజయ్ గారికి ఇచ్చారంట. నిజంగా అజయ్ వాళ్ళ అమ్మ చాలా గ్రేట్.
ఎందుకంటే యూట్యూబ్లో ప్రాంక్ వీడియోస్ అంటే అవన్నీ చిల్లరగాళ్ళు చేస్తారు, అవేం వద్దు మంచి జాబ్ చెయ్యి అని తిడతారు. కానీ అజయ్ గారికి మాత్రం వాళ్ళమ్మ మనీ ఇచ్చి ఇంకా ఎంకరేజ్ చేశారు, ఇంకా డిఎస్ఎల్ఆర్ కొన్నారు, వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. మన దగ్గర అందరినీ నవ్వించే తత్వం ఉంది, క్వాలిటీ వీడియోస్ చేసే డిఎస్ఎల్ఆర్ ఉంది, ఇంకా వ్యూస్ కంపల్సరీ వస్తాయని వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాడు. కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వలేదు. వీడియోస్ తీస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు, ఇలా ఎన్నో వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు. డిఎస్ఎల్ఆర్ కొన్న తర్వాత కూడా 300-500 మ్యాక్సిమం 1K వ్యూస్ మాత్రమే వచ్చాయి. అజయ్ గారికి టెన్షన్ పెరిగిపోయిందంట. 150,000 ఇన్వెస్ట్ చేశాను, అసలు ఎందుకని వ్యూస్ రావట్లేదు అర్థం కాక చాలా బాధపడ్డారంట. డిఎస్ఎల్ఆర్ కొన్నాక కంటిన్యూస్గా 3.5 మంత్స్ వీడియోస్ చేస్తూనే ఉన్నారు, బట్ నో చేంజ్, ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు, వ్యూస్ రావట్లేదు. ఏం చెయ్యాలి అనేది అజయ్ గారికి అర్థం కాలేదు. వ్యూస్ ఈరోజు కాకపోయినా రేపైనా వస్తాయి అని వీడియోస్ మాత్రం ఆపకుండా చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఒక వీడియో బాగా వైరల్ అయిందంట. 3.5 మంత్స్ వరకు అజయ్ గారికి ఉంది 1600 సబ్స్క్రైబర్స్ మాత్రమే, కానీ ఈ ఒక్క వీడియోతో ఒక్క రోజులోనే 4500 సబ్స్క్రైబర్స్ వచ్చారంట. ఇంకా అప్పటి నుంచి అన్ని వీడియోస్కి వ్యూస్ రావడం మొదలైంది. అప్పటి నుంచి పెట్టిన ప్రతి వీడియోకి 1 లాక్ వ్యూస్, 2 లాక్ వ్యూస్, అలా 4.5 లాక్ వ్యూస్ వరకు వెళ్ళాయంట. ఇక్కడి నుంచి అజయ్ గారి సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మీకు చెప్పిందల్లా పాజిటివ్ సైడ్, ఇప్పుడు నెగిటివ్ సైడ్ చెప్తాను చూడండి. అజయ్ ఛానల్ స్టార్ట్ చేశారని, వీడు చిల్లర వీడియోస్ చేస్తున్నాడని అజయ్ గారి దగ్గరికి కూడా రాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ దూరంగా వెళ్ళిపోవడం, వీడొక వేస్ట్ గాడు చిల్లర గాడు అని అజయ్ గారిని వదిలేసి వెళ్ళడం, ఇలా అజయ్ గారిని కొంచెం డిఫరెంట్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే అజయ్కి సబ్స్క్రైబర్స్ పెరిగి అతని వీడియోస్ వైరల్ అవుతున్నాయో అప్పటి నుంచి వాట్సాప్లో అజయ్ గారి స్టేటస్లు పెట్టి అజయ్ గారి వీడియో లింక్ని స్టేటస్గా పెట్టుకొని హీఈజ్ మై ఫ్రెండ్ అని పెట్టడం స్టార్ట్ చేశారంట. అప్పుడు అర్థమైంది అజయ్ గారికి సక్సెస్లో ఉండే మజా ఏంటో. అప్పటి నుంచి అసలు ప్రమోషన్స్ అంటే ఏంటో కూడా తెలియని అజయ్ గారి దగ్గరికి యూట్యూబ్లో ప్రమోట్ చేయాలి అని పెద్ద పెద్ద ప్రమోషన్స్ వచ్చాయంట. మంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో 300-200 వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఇప్పుడు 50K-70K వ్యూస్ వచ్చాయంట. ఒక్క వ్యూ పెరిగితే చాలు అనుకున్న అజయ్ దగ్గర నుండి వీడియో అప్లోడ్ చేశాక అసలు వ్యూస్ గురించి పట్టించుకొని అజయ్ దాకా ఎదిగారు. అజయ్ గారు వ్యూస్ రాకపోయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, వీడియోస్ మాత్రం చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి అసలు ఇలా అవగాహన లేకుండా యూట్యూబ్ కోసం 100,000 ఎవ్వరూ ఖర్చు పెట్టరు. అసలు యూట్యూబ్ నుండి ఎంత మనీ వస్తాయో తెలియకుండానే యూట్యూబ్ కోసం 150,000 ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు, అది కూడా ల్యాండ్ అమ్మి. నిజంగా అజయ్ గారికి హ్యాండ్స్ ఆఫ్. ఈ ప్రాంక్ బాయ్ తెలుగు సక్సెస్ స్టోరీ మొత్తం మీద అజయ్ గారికి ముఖ్యంగా తోడుంది ఇద్దరు. ఒకరు వాళ్ళమ్మ. అజయ్ గారు వీడియోస్కి వ్యూస్ రాకపోయినప్పుడు బాధపడుతున్న ప్రతిసారి ఇంకా బాగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, వ్యూస్ తప్పకుండా వస్తాయని ఎంతగానో ఎంకరేజ్ చేసి అవసరం అయినప్పుడల్లా మనీ ఇచ్చారంట వాళ్ళమ్మగారు. సెకండ్ పర్సన్ అతని బెస్ట్ ఫ్రెండ్ రియాజ్. ఇతను లేకపోతే ఛానల్ ఈ విధంగా ఉండేది కాదంట. ఎందుకంటే ఇతను అజయ్ గారు అడిగిన ప్రతిసారి మనీ కూడా తీసుకోకుండా ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో వచ్చి వీడియోని షూట్ చేసేవారంట. 1K వ్యూస్ రానప్పుడు కూడా పర్లేదు మామ, మళ్ళీ ట్రై చేద్దాం, ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చాలా ఎంకరేజ్ చేసేవారంట. నిజంగా వీళ్ళ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంక్ ఛానల్తో వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది అనే అవగాహన కూడా లేకుండా ఇంత ప్రయత్నించారంటే నిజంగా గ్రేట్. వీళ్ళకి వచ్చిన మనీలో కొంత పేదవారికి ఇవ్వడం, ముసలివారికి సాయం చేయడం లాంటివి అజయ్ గారు చేస్తుంటారు. ఇప్పటి వరకు విన్న స్టోరీ మొత్తం ఒక మూవీలా అనిపిస్తుంది కదా, కానీ ఇది మూవీ కాదు, నిజ జీవితం. సినిమాలో హీరో 5 మినిట్స్లో కోటీశ్వరుడు అయిపోతాడు, కానీ అజయ్ గారికి సక్సెస్ రావడానికి ఎన్నో నిద్రలేని రాత్రులున్నాయి, ఎన్నో అవమానాలున్నాయి, ఎంతోమంది ఫ్రెండ్స్ చులకనగా చూసేవారు. చివరికి వాళ్ళే అజయ్ గారి సక్సెస్ని స్టేటస్గా పెట్టుకున్నారు. అజయ్ ప్రాంక్ బాయ్ తెలుగులో మ్యాక్సిమం లవ్ ప్రపోజల్ వీడియోసే చేస్తుంటారు. ప్రజెంట్ ఈ ఛానల్కి 9.29 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫాస్ట్గా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.